చైనా సముద్ర మార్గంలో కూడా మనకి దగ్గరకు వచ్చేసింది. ఇప్పటిదాకా భూమార్గంలో అటు టిబెట్ ఆక్రమించుకోవడం, ఇటు పక్కన మయన్మార్లో వాళ్ళ మనుషుల్ని పెట్టుకోవడంతో మనకి పక్కనే ఉన్నట్టు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. ఇప్పటిదాకా సముద్ర మార్గంలో మనకి సమీపంలో లేదు, ఇక భయం దగ్గరకు వచ్చేసినట్టు. కేవలం 290 కిలోమీటర్లు మన కన్యాకుమారికి, అంటే తమిళనాడుకి దగ్గరలో 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు అంటే శ్రీలంక పార్లమెంట్ అప్రూవ్డ్ ఏ బిల్ దట్ గివ్స్ మోర్ ఆర్ లెస్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద హంబన్తోట పోర్ట్ టు చైనా. నౌ ద పోర్ట్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద క్యాపిటల్ కొలంబో అండ్ కవరింగ్ 540 ఏకర్స్ ఈజ్ అన్ అఫీషియల్ చైనీస్ టెరిటరీ. ద బిల్ హ్యాస్ అలౌడ్ ఎనీ కరెన్సీ టు బి యూజ్డ్. రియాద్ యుయాన్ విల్ బి యూజ్డ్ ఇన్ ఇట్స్ టెరిటరీ. వన్ ఎజ్యూమ్స్ ద 2 లాక్ ఆడ్ ఎంప్లాయీస్ విల్ బి పెయిడ్ ఇన్ యువాన్ అండ్ యూ నీడ్ ఎ పాస్పోర్ట్ టు ఎంటర్ ద చైనీస్ టెరిటరీ. చైనా ఈజ్ నౌ 290 కిలోమీటర్స్ ఫ్రమ్ కన్యాకుమారి. అక్కడ శ్రీలంక ఆల్రెడీ వాళ్ళకి సరెండర్ అయిపోయినట్టే హంబతోట పోర్టుని వాళ్ళకి ఇచ్చేసింది శ్రీలంక. అక్కడ ఒక చైనా నగరాన్ని నిర్మించుకోవచ్చు, చైనా 200,000 మందిని తెచ్చుకోవచ్చు అక్కడికి. పాస్పోర్ట్ కూడా, అంటే ఆ భూభాగం మీద హక్కు కూడా చైనాకి ఇచ్చేసింది. శ్రీలంక పార్లమెంటే ఆ బిల్లుని ఓకే చేసేసింది, అంటే సైన్యాన్ని అక్కడికి తెచ్చుకుని పెట్టుకుంటుంది దాని కాపలాకన్నటువంటి కోణంలో. తద్వారా మనకి దగ్గరకు వచ్చేసినట్టే.